రెండు వరముల వర్షం కురిసే పండగలేనంత. ఓం శ్రీ మహాగణాధిపతయ నమః. శ్రీ మహాలక్ష్మీదేవతాభ్యో నమః. తెలుగు1.com ప్రేక్షకులకి దీపావళి శుభాకాంక్షలు. ఈ దీపావళి మహోత్సవాన్ని మీరందరూ కూడా ఈ లక్ష్మీదేవి పూజా కార్యక్రమాన్ని కనులరా తిలకించాలని, మీరందరూ ఆచరించాలని చెప్పి తెలుగు1.com వారు ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్నారు. అయితే అసలు దీపావళి అంటే ఏమిటి? దీపావళి అంటే దీపముల యొక్క వరుస, దీపముల యొక్క కాంతి, వెలుగు అని అర్థం. అంటే అజ్ఞానంలోంచి జ్ఞానంలోకి వెళ్ళడం. పూర్వం నరకాసురుడు అనేటువంటి రాక్షసుడు ఋషుల్ని, దేవతల్ని, మానవుల్ని పీడిస్తూ ఉండేటువంటి వాడు. అటువంటి సమయంలో ఆ ఋషీశ్వరులందరూ కూడా వెళ్ళి, అయ్యా శ్రీకృష్ణ, ఈ నరకాసురుడి యొక్క బారి నుండి మేము భరించలేకపోతున్నాం, వాడి యొక్క ఆగడాలకు అంతు లేకుండా పోయింది, కాబట్టి వాళ్ళ నుండి మాకు విముక్తి కలిగించండి అని చెప్పి శ్రీకృష్ణుని ప్రార్థించారు దేవతలు, ఋషీశ్వరులు కూడా. అప్పుడు కంగారు పడకండయ్యా, వినాశకాలే విపరీత బుద్ధి, వాడికి వినాశకాలం దాపరించింది కాబట్టి వాడికి ఈ విధమైన బుద్ధి కలిగింది, కాబట్టి మిమ్మల్ని అందరినీ బాధిస్తూ ఉన్నాడు, కాబట్టి త్వరలోనే వాడికి నేను ఆ నరకాసురు నశింపచేస్తాను అని చెప్పి శ్రీకృష్ణుడు అభయాన్నిచ్చి, ఒకనొక సమయంలో శ్రీకృష్ణుడు ఆ నరకాసుర సంహారానికై బయలుదేరుతూ వెళుతూ ఉన్నారట. ఆ సమయంలో సత్యభామ కూడా, కృష్ణుడు కూడా రావడానికి శ్రీకృష్ణుని అడిగింది, కృష్ణ ఆ నరకాసురుని సంహరించడానికి నేను కూడా వస్తాను, వాణ్ణి నేను వధిస్తాను అని చెప్పి సత్యభామ చెప్పేసరికి సరే అని చెప్పి శ్రీకృష్ణుడు సత్యభామను తీసుకుని నరకాసురు యొక్క సంహారానికి వెళ్ళారట. అక్కడ నరకాసురుడి మీద అనేక బాణాలు ప్రయోగించాడు శ్రీకృష్ణుడు. అయితే బాణాలు ప్రయోగించేసరికి ఆడవాళ్ళకి స్త్రీకి ప్రాధాన్యత ఇవ్వాలనే ఉద్దేశంతో కూడా శ్రీకృష్ణుడు ఆలోచించి, అలాగే ధనుర్బాణంలో కూడా సత్యభామ చాలా ప్రావీణ్యత కలిగినటువంటిది కాబట్టి ఆ ధనుర్బాణ విద్య చూడడం కోసమే శ్రీకృష్ణుడు వెంటనే తాను ఆ నరకాసురు యొక్క బాణాలకి బంధింపబడినట్లుగా
కొంచెం మూర్త పోయినట్లుగా నటసూత్రధారి కాబట్టి నటిస్తూ ఉన్నారట ఆయన. అప్పుడు సత్యభామ యొక్క శ్రీకృష్ణుడు ఎప్పుడైతే మూర్చిల్లిపోయాడో ఆయన యొక్క ధనస్సు తీసుకుని సత్యభామ నరకాసురి యొక్క సంహారాన్ని ప్రారంభించింది. అనేక బాణాలతోటి తన యొక్క ధనుర్విద్య ప్రావీణ్యతతోటి ఆ యొక్క నరకాసురిని సంహరించింది. వెంటనే లోకాలకి శాంతి కలిగింది. అందరూ కూడా ఆనందించి దేవతల పుష్పవరసాన్ని కురిపించారు. అప్పుడు శ్రీకృష్ణుడు కూడా చాలా ఆనందించాడు. దేవతలు, ఋషీశ్వరులు, నరులు కూడా, మానవులందరూ కూడా చాలా ఆనందించారు. ఎందుచేతంటే ఆ రాక్షసుడి యొక్క, నరకాసురుడి యొక్క బారి నుండి అందరూ కూడా చీకట్లోంచి వెలుగులోకి వచ్చారన్నమాట. అందుచేత అందరికీ కూడా చాలా ఆనందం కలిగింది. నరకాసురుడు నరుల్ని సంహరించేటువంటి వాడు నరకాసురుడు, నారాయణుడు అంటే నరుల్ని రక్షించేటువంటి వాడు నారాయణుడు. ఆ నరకాసురుని సంహరించి మానవులకి, ఋషీశ్వరులకి, దేవతలకి ఆనందాన్ని కలిగించింది ఈ నరక చతుర్దశి రోజున. ఆ నరకాసురుణ్ణి నశింపచేశారు కాబట్టి దుష్ట శిక్షణ కోసం, ధర్మ స్థాపన కోసం భగవంతుడు అవతరిస్తూ ఉంటాడు. ఆ దుష్టిని సంహరించి ధర్మాన్ని స్థాపించాడు కాబట్టి ఆ నరక చతుర్దశి మరునాడే ఈ దీపావళి అమావాస రోజున కొత్త వెలుగులతోటి, అంటే ఇంతవరకు కూడా రాక్షసుడి యొక్క బాధలు అనుభవించి వీళ్ళు చీకట్లో ఉన్నారన్నమాట, అటువంటి చీకటి నుండి తొలగి జ్ఞానమునే భగవత్ యొక్క కాంతిలోకి వెళ్ళి భగవంతుని యొక్క అనుగ్రహంలోకి వెళ్ళారు. అలాగే ఈ దీపావళి అయిన తర్వాత కార్తీక మాసం ప్రారంభమవుతుంది. అంటే ఈ చీకటిలోంచి వెలుగులోకి వస్తున్నారంటే ఈ కార్తీక మాసం అంతా కూడా జ్ఞానాన్ని సముపార్జించేటువంటి మాసం కాబట్టి వాళ్ళు దానం వల్ల, స్నానాల వల్ల, నిరంతరం కూడా హరిహరాదుల యొక్క ఆరాధన వల్ల కూడా వాళ్ళు తరిస్తారు. అందుచేత ఈ దీపావళి కులమత భేదం ఏది లేకుండా, వయస్సుతో సంబంధం లేకుండా, వయోపరిమితి లేకుండా ఎవరైనా ఎప్పుడైనా ఏ దేశంలో అయినా ఎవరైనా సరే తప్పనిసరిగా ఈ పూజా కార్యక్రమాన్ని, దీపావళి పండుగని అందరూ కూడా కుటుంబ సమేతంగా ఆనందోత్సాహాలతోటి జరుపుకుంటూ ఉంటారు. చెడుపై సాధించే మంచికి గుర్తుగా ఈ దీపావళి అనే కార్యక్రమాన్ని, ఈ పండుగని అందరూ కూడా ఆనందంగా జరుపుకుంటారు. కాబట్టి మన తెలుగువన్.com వారు కేవలం మానవులందరినీ కూడా తరింపచేయడం కోసం, ఈ పూజా విధానాన్ని అందరికీ తెలియజేయడం కోసం కూడా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని కనులారా తిలకించి మీరు కూడా ఆనందించి ఈ పూజా విధానాన్ని అంతా కూడా మీరు అనుసరించి ఈ కార్యక్రమాన్ని కూడా మీరు కూడా ఆచరించి తరించాలని మిమ్మల్ని అందరినీ కూడా వినయపూర్వకంగా కోరుకుంటూ ఉన్నాం. ఇక పూజ ప్రారంభిద్దాం. ముందుగా గణపతిని చెయ్యాలి, పసుపు గణపతిని, హరిద్ర గణపతిని చెయ్యాలి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. అలాగే ఈ గణపతిని చేసే ముందు దీపారాధన చెయ్యాలి. దీపాలన్నీ ఆ విధంగా వెలిగించి లక్ష్మీదేవి యొక్క ప్రతిమని, అంటే విగ్రహాన్ని కానీ చిత్రపటాన్ని కానీ అలా ఉంచి చక్కగా పుష్పాల చేత, అనేక పుష్ప మాలికల చేత కూడా లక్ష్మీదేవిని అలంకరణ చేసి ఆ విధంగా దీపాలు వెలిగించి ముందుగా విఘ్నేశ్వర పూజ చెయ్యాలి. శ్రీ మహాగణాధిపతయే నమః. హస్తం ప్రక్షాళ్య, చేయి కడుక్కోవాలి. ఆచమ్య, మూడు సార్లు ఆచమని చెయ్యాలి. ఆచమ్య కేశవాయ స్వాహ, ఓం నారాయణ, ఓం మాధవాయ స్వాహ. మళ్ళీ చేయి కడుక్కోవాలి. పునరస్తం ప్రక్షాళ్య, గోవింద విష్ణ మధుసూదనాది విక్రమ వామన శ్రీధర ఋషికేశ వాసుదేవ ప్రజ్యుమ్నామనుద్ధ పురుషోత్తమ మధోక్ష నరసింహ అచ్యుత జనార్దన ఉపేంద్ర హరే శ్రీకృష్ణాయ నమః. రెండు అక్షతల వాసం చూసి వెనక వేసేయాలి. ఉత్తిష్టంతో భూత పిశాచ, ఏతే భూమి భారక, ఏతే శామ విరోధేన బ్రహ్మ కర్మ సమారవే. ముక్కు పట్టుకు ప్రాణాయామం చెయ్యాలి. ఓం భూం భువః వం సువః వం మహః వం జనః వం తపః వాగం సత్యం వం తత్స విదుర్వరే అన్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రజ ్రదం బ్రహ్మ భోర్భవస్వరో. మమ అనుకోవాలి ఇప్పుడు.
మమ యజమానస్య మమ ఉపాత్త దురదక్షయ ద్వార శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే స్వాభనై ముహూర్తే శ్రీ మహావిష్ణోరాజ్ఞేయ ప్రవక్తమానస్య అద్య బ్రహ్మణ ద్వితీయ ప్రార్థే శ్వేతవరాహ కల్పే వైభస్వతమన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబోద్వీపే భరతవర్షే భరతఖండే మేరోర్ దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య వాయువ్య ప్రదేశే శ్రీరంగస్య ఉత్తర ప్రదేశే వెంకటాచల ఉత్తర ప్రదేశే కృష్ణా గోదావరియవర మధ్యర దేశే అస్మిన్ వర్తమాన వ్యవహారిక చంద్రమానేన శ్రీ సంవత్సరే దక్షిణాయనే శరదృతౌ ఆశ్వీజమాసే దీపావళి అమావాస్య మహాపర్వదినే వాసరః వాసరస్తో స్థిరవాసరే శుభవాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకరణయే వంగుణ విశేషణ విశిష్టాయాం శుభదిదౌ శ్రీమాన్ గోత్రోద్భవస్య ఆవాల గోత్రోద్భవస్య రవిశంకర నామధేయస్య ధర్మపత్ర సమేతస్య శ్రీమాన్ శ్రీమద ఆబాల గోత్రోద్భవస్య రవిశంకర నామధేయస్య ధర్మభద్ర సమేతస్య సగుడంబస్య సపుత్రకస్య సపుత్రిక సపరివారస్య క్షేమస్థైర్య ధైర్య వీర్య విజయభయాయురారోగ్య ఐశ్వర్యాభివృత్యర్థం న అస్మిన్ శ్రీమాన్ విప్పర్ల గోత్రోద్భవస్య విజయకుమార్ నామధేయస్య ధర్మభద్ర సమేతస్య సగుడంబస్య సపుత్రక సపుత్రిక సపరివారస్య క్షేమస్థైర్య ధైర్య వీర విజయభయాయురారోగ్య ఐశ్వర్యాభివృత్యర్థం న విఘ్నేశ్వర గోత్రోద్భవస్య మల్లిక్ నామధేయస్య ధర్మపత్ర సమేతస్య సగుడంబస్య సపుత్రక సపుత్రిక సపరివారస్య క్షేమస్థైర్య ధైర్య వీరి విజయభయాయురారోగ్య ఐశ్వర్యాభివృత్యర్థం న ఇప్పుడు ముందుగా సంకల్పం చెబుతున్నాం అన్నమాట. మమ కాయక వాచక మానసిక త్రయకాలిక పాప నివృత్యర్థం మమ జన్మాని జన్మాంతరేషు చ బాల్య యవ్వన కౌమార వార్ధికేషు మన బాల్యంలో కానీ యవ్వనంలో కానీ కౌమారంలో కానీ చేసేటువంటి పాపాలు ఏమన్నా ఉన్నట్లయితే తెలిసి కానీ తెలియక కానీ ఉండేటువంటి పాపాలు కానీ ఎటువంటి దోషాలు ఉన్నా కానీ అవన్నీ కూడా నశించాలి, మాకు సర్వత్రా జయం కలగాలి, ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం మాకు కావాలి అనే ఉద్దేశంతో సత్సంకల్పంతో సంకల్పం చెబుతూ ఉన్నామన్నమాట. శ్రీ మా దీపావళి అమావాస్య మహాపర్వదిని శ్రీ అష్టలక్ష్మీదేవత మహాలక్ష్మీదేవత ప్రీత్యర్థం శ్రీ మహాలక్ష్మీదేవత పూజ అంచకరిష్యే నిర్విఘ్నేన గణాధిపతి పూజ అంచకరిష్యే ఘంటాయాం బ్రహ్మాండమావాహయామి. ముందు ఘంటానాదాన్ని ఆవాహన చేసి అర్చించాలి. ఘంటాయాం బ్రహ్మాండమావాహయామి ముకులే రుద్రమావాహయామి సూత్రే శేషమావాహయామి నాలే ప్రజాపతిమావాహయామి జిహ్వాయాం సరస్వతీమావాహయామి ఘంటాధిష్టాన దేవతాభ్యో నమః ఇదమాసనం అద్యం పాద్యం పుష్పంతో చతురోపచారాం సమర్పయామి. నాలుగు విధమైన ఉపచారాలు చేసి ఈ ఘంటానాదం దేవలకే గుర్తమాట. అంటే ఇక్కడ లక్ష్మీ మహాలక్ష్మి ఇక్కడ మేము అర్చన చేస్తున్నాం కాబట్టి సకల గణాలతోటి కూడా నీవు ఇక్కడికి రావాలి అని చెప్పి దేవతని పిలవడం కోసమే ఈ ఘంట అనాదం చేస్తూ ఉంటాం. ఆగమార్థంతో దేవానాం గమనార్థం రాక్షసాం ఘంటానాథం కరో నిత్యం దేవారాధన కర్మణే ఇద వామహస్తేన్న ఘంటాన్నాథయేత్ అద ధ్యానం అద కలస పూజ అంచ కరిష్యే. ముందుగా కలస పూజ చెయ్యాలి. ఓం కలసస్య ముఖే విష్ణు కంఠే రుద్ర సమాశ్రిత మూలే తత్ర స్థితో బ్రహ్మ మాధ్యే మాతృగుణాశద వక్షౌతు సాగరం సర్వే సప్తద్వీపా వసుంధర ఉర్గ్వేదో యజుర్వేదో సామవేదో అధర్వణ అంగైస్స సహితాం సర్వే కలసాంబు సమాశ్రిత. కలసలో గంధము పుష్పము అక్షతలు వెయ్యాలి. కలసే గంధ పుష్ప అక్షత స్వర్ణదర్భ కూర్చ్య సూత పల్లవాన్ని నేప్య ఈ సర్వతీర్థ జలాల్ని కూడా తిప్పాలి ఒక్కసారి. గంగై చైవ ముని చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలేస్మిన్ సన్నిధం కురు కావేరి తుంగభద్రాజ కృష్ణవేణి చ గౌతమి భాగేర్ధేద విక్షేద పంచగంగా ప్రకీర్తిత.
సర్వ తీర్థ జలాల్ని కూడా ఇక్కడ ఆవాహన చేశాం. ఇప్పుడు ఏమిటయ్యా అంటే, మనం తీసుకువచ్చినటువంటి పూజా ద్రవ్యాలన్నీ కూడా అనేక చేతులు మారుతూ అపవిత్రం అవుతూ ఉంటాయి. ఇవన్నీ పవిత్రం కావాలి అనే సంకల్పం చేత ఈ సర్వతీర్థ జలాల చేత కూడా ఇక్కడ ఈ పూజా ద్రవ్యాలను శుద్ధి చేయడం అంటే ప్రోక్షణ చేయడం జరుగుతోంది. సర్వతీర్థ జలమావాహయ అపవిత్ర పవిత్రో వా సర్వాస్తాంగదోపి వా యస్మరే పుండరీకాక్షం సభాయాభ్యంతర శుచ శుచి దేవస్య ఆత్మానం సంప్రోక్ష్య అపవిత్ర పవిత్రో వా సర్వాస్తాంగదోపి వా యస్మరే పుండరీకాక్షం సభాయాభ్యంతర శుచి యజమానస్య ఆత్మానం సంప్రోక్ష్య పావమాన సువర్జన పవిత్రేణ విచర్షణే యత్పోద పునాహిమ పునంద విశ్వ ఆవయ జాత వేద పవిత్రవత పవిత్రేణ పునాహిమ శుక్రే విధేచదం అగ్నియా గర్భం దదిరే విరూపా ఆపశ్యగ్గుసో నాభవంత వాం శ్రీ మహాగణాధిపతయే నమః. ఇప్పుడు గణపతికి ధ్యాన నమస్కారం చేయాలి. వాం గణానాం ద్వా గణపద గమ్మ వామహే కవిం కవే నామోపమస్త్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణం బ్రహ్మణస్పద అనశ్రన్వన్నోదసాదనం శ్రీమహాగణాధిపతయే నమః. ప్రణోదేవే సరస్వదే వాజేభిర్వాజినీవదే ధీనామవిత్రియవద శ్రీమహాసరస్వత్యే నమః. సుముఖస్య కదంతస్య కపిలో గజకర్ణక లంబోదరస్య విగడో విఘ్నరాజో గణాధిప ధూమకేతుర్గణాధ్యక్ష బాలచంద్ర గజానన వక్రతుండస్వర్పకర్ణోహేరంభస్కంధపూర్వజ షోడశైతాని నామాని యప్పటే చునియాధపే విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తదా సంగ్రామే సర్వకా కార్యేషు విఘ్నస్తస్య న జాయతే. ఈ పుష్పాలు అక్షతలు గణపతి దగ్గర వేయాలి. శ్రీ మహాగణాధిపతయే నమః. ధ్యాయామి ధ్యానం సమర్పయామి ఆవాహయామి ఆసనం సమర్పయామి శ్రీ మహాగణాధిపతయే పాదయో పాద్యం సమర్పయామి హస్తయో అర్ఘ్యం సమర్పయామి ముఖే ఆచమనేయం సమర్పయామి స్నాపయామి ఆపో ఇష్ట మయోభువస్థాన బోధ్యదధాన మహేరణాయ శక్షసేయో శివదమోరద తస్య భాజయ దేహన ఉసదేరవ మాతరహం తస్మా అరంగమాభువామి శక్షయా జన్మద ఆపో జనయదాజన. శ్రీ మహాగణాధిపతేన స్నాపయామి స్నానం సమర్పయామి శ్రీ మహాగణాధిపతేన వస్త్రం సమర్పయామి వస్త్రాభరణార్థం పుష్పం సమర్పయామి స్వాం యజ్ఞోపవేతం పరమం పవిత్రం ప్రజాపతేజస్సహజం పురస్తాద్ ఆయుష్యమగ్నియం ప్రథమం చ శుభ్రం యజ్ఞోపవేతం బలమస్తు దేయః. శ్రీ మహాగణ యజ్ఞోపవేతార్థం హరిద్రాక్షతాం సమర్పయామి గంధద్వారామితి గంధం గంధద్వారాం దురాధర్షాంగరేషణే ఈశ్వరేగం సర్వబోధానామిహాపప్పయే శ్రీయం. దివ్యశ్రీ గంధం జల్లాలి. చందనం సమర్పయామి ఇమా సమున శ్రేష్ట దివ్య పుష్ప నివాసత పూతా బ్రహ్మ పవిత్రేణ పూతా సూర్యస్య రశ్మభిః. శ్రీ మహాగణాధిపతి దివ్యశ్రీ పుష్పం సమర్పయామి హరిద్ర మహాగణాధిపతే నమః. పసుపు వేయండి. హరిద్రం ధారయామి కుంకుమాం సమర్పయామి శ్రీ మహాగణాధిపతయే నమః. పుష్పై పూజయామి. చిన్న చిన్న పుష్పాలు అక్షతలో తీసుకుని ఎడం చేతిలో పెట్టుకుని కుడి చేతితో పూజ చేయాలి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః అనుకుంటూ వేయండి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం సుముఖాయ నమః. ఓం ఏకదంతాయ నమః. ఓం కపిలాయ నమః. ఓం గజకర్ణకాయ నమః. ఓం లంబోదరాయ నమః. ఓం విఘటాయ నమః. ఓం విఘ్న
ராஜாய நமஹ, ஓம் தோமகேதவே நமஹ, ஓம் கணாத்யக்ஷாய நமஹ, ஓம் பாலச்சந்திராய நமஹ, ஓம் கஜானனாய நமஹ, ஓம் வக்ரதுண்டாய நமஹ, ஓம் சூர்பகர்ணாய நமஹ, ஓம் ஹேரம்பாய நமஹ, ஓம் ஸ்கந்தபூர்வஜாய நமஹ, ஓம் ஸ்ரீ சர்வசித்தி பிரதாயகாய நமஹ, ஓம் ஸ்ரீ மகாகணாதிபதயே நமஹ. நானாவித பரிமள பத்ர புஷ்பாணி பூஜையாம் சமர்ப்பயாமி, நமஸ்கரோமி, நமஸ்காரம் செய்யண்டி, நமஸ்காரம் சமர்ப்பயாமி, தூபமாக்ராபயாமி. இப்படி அகரவத்துலு வெலிகின்சாலி, தூபமாக்ராபயாமி சாக்ஷாத் வனஸ்பச்சர்பேர்வியைநாநாகந்தைசயதிரேயசர்வேபாணோபயம்பிரதிகுஷியதாம் சுகந்தஞ்ச மனோஹரம் தூபம் தாஸ்யாமி தேவேசகிரகாணமங்கலம் கணநாயக ஸ்ரீமஹாகணாதிபதி தூபமாக்ராபயாமி. தீபாலிக்கு நமஸ்காரம் செய்யண்டி, நூனு போய் சாட்சாத் தீபம் தரிசயாமி, தூபதீபானந்தரம் சுத்த ஆச்சமணியம் சமர்ப்பய ఒక నీళ్ళ చుక్క విడిచిపెట్టండి. ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నైవేద్యం గణపతికి ఇష్టమైనటువంటి బెల్లం ముక్క కానీ, అరటిపండు, ఖర్జూర ఫలము స్వామివారి దగ్గర పెట్టి నివేదన చేయాలి. అమృతమస్తు యథాశక్తి శ్రీ మహాగణాధిపతే నమః. ఖర్జూర ఫల సహిత కదలీ ఫల సహిత గుడోపహార నివేదయాము. ప్రణాయ స్వాహ, పవానాయ స్వాహ, వ్యానాయ స్వాహ, ఉదానాయ స్వాహ, సమానాయ స్వాహ, బ్రహ్మణే స్వాహ. మధ్యే మధ్యే పానీయం సమర్పయామి, శుద్ధ ఆచమనీయం సమర్పయామి. అలాగే గణపతి దగ్గర తాంబూలాన్ని పెట్టండి. పోగేశవలేస కర్పూరే నాగవల్లేదులైరథం ముక్తాచూర్ణేన సమాయుక్తం, ఎవడు పెట్టు, ముక్తాచూర్ణేన సమాయుక్తం తాంబూలం ప్రతిఘోషితం శ్రీ మహాగణా తాంబూలం సమర్పయామి. కర్పూర దివ్య మంగళ దివ్య నీరాజనం. ఇప్పుడు స్వామివారికి కర్పూరం వెలిగించి హారతి చూపించాలి. ఓం హిరణ్యపాత్రం మదాహ పూర్ణం దదాతే మధవ్యోసానేదేయకదైవం యజమానేన ఆయుష్టేజో దదాతే. హిరణ్యపాత్రం మదాహ పూర్ణం దదాతే మధవ్యోసానేతే యే కదా బ్రహ్మణముపహరతి ఏకదైవం యజమానేన ఆయుష్టేజో దదాతి. మూషిక వాహనాయ విద్మహే పార్వతే పుత్రాయ ధీమహే తన్నా గజానన ప్రజోదయాద్. శ్రీ మహాగణాధిపతే నమః. ఆనంద కర్పూర దివ్య మంగళ దివ్య నీరాజనం సమర్పయామి. జై బోలో గణేష్ మహారాజ్కి జై. కళ్ళగద్దుకోండి హారతి. శ్రీ మహాగణాధిపతైన ఆనంద కర్పూర దివ్య మంగళ దివ్య నీరాజనం దర్శయామి. దివ్య శ్రీ వేదోక్త సువర్ణ ఒక పుష్పము అక్షతలో వేయాలండి. దివ్య శ్రీ సువర్ణ మంత్ర పుష్పం సమర్పయామి, నృత్యం సమర్పయామి, గీతం సమర్పయామి, వాయిద్యం ఘోషయామి, శక్తోపచార భక్తోపచార సమస్త రాజోపచారం సమర్పయామి. అక్షతలో నీళ్లు తీసుకోండి. గణపతికి చూపించి అక్షతలో నీళ్ళ చుక్కలు వేరే పల్లెల్లో కానీ ఆకులో కానీ విడిచేసేయండి. అనయాం జ్ఞాన ఆవాహనాది షోడశోపచార పూజయాచ భగవాన్ సర్వాత్మక సర్వం శ్రీ మహాగణాధిపతి సుప్రీత సుప్రసన్న వరద భవతో. గణపతికి పూజ చేసిన అక్షతలు కానీ పుష్పాలు కానీ తీసుకుని మీ శిరస్సు మీద వేసుకోండి. శ్రీ మహాగణాధిపతి ప్రసాదం శిరసా గృహ్ణామి, గణపతి యథాస్థానం ఉద్వాసయామి. ఈ గణపతికి యథాస్థానం ఉద్వాసనం చెయ్యాలి. గణపతి యథాస్థానం ఉద్వాసయామి అంటే కదిలించాలన్నమాట. యజ్ఞేన యజ్ఞమ యజంత దేవాహస్తాని దర్శనాన్ని ప్రథమాన్యాసం పూర్వే సాధ్యాసంతు దేవా గణపతిం యథాస్థానం ఉద్వాసయామి శోభనార్థం పునరాగమనాయ చ. అద కలస పూజ అంచ కరిష్యే. ఇప్పుడు శుద్ధోదకం తీసుకుని కలసలో వెయ్యాలి, నీళ్లు పోయాలి.
ఓం కలసస్య ముఖే విష్ణుః కంఠే రుద్ర సమాధృత మూలే తత్ర స్థితో బ్రహ్మా మాజ్యే మాతృగుణాశత వక్షౌధ సాగరాం సర్వే సప్తద్వీపా వసుంధర ఋగ్వేదో యజుర్వేదో సామవేదో అథర్వణః అంగైస సహితాం సర్వే కలసాంబు సమా ఆ కలసై ఈ కలసలో గంధము పసుపు కుంకుమ అక్షతలు పుష్పాలు వేయాలి. సర్వతీర్థ జలాలు కాశీగంగ ఏదైనా నదీ జలం కూడా ఉంటే ఇందులో వేయవచ్చు అన్నమాట. అలాగే ఒక్క చిల్లర డబ్బు పసుపు కొమ్ము ఖర్జూర పండు మొదలైనవి కూడా ఇందులో సర్వ కలసలో వేయాలి. సర్వతీర్థ జలమావాహయామి కలసేన గంధ పుష్ప అక్షత స్వర్ణధర్భ కూర్చే సూత పల్లవాన్ని నిప్య సూత పల్లవములు అంటే మామిడి కొమ్మ ఇవి కూడా ఇందులో పెట్టి ఆ జలాన్ని మూడు సార్లు తిప్పాలన్నమాట. ఓం గంగై చైవ ముని చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలేస్మిన్ సన్నిధం గురు సర్వతీర్థ జలమావాహయామి. ఇలా మామిడి కొమ్మలు చక్కగా పెట్టుకోవాలి కలసలోను పెట్టి దీని మీద నారికేలాన్ని కొబ్బరికాయని పెట్టాలి. కలసస్య ముఖే విష్ణుః కంఠే రుద్ర సమాధృత మూలే తత్ర స్థితో బ్రహ్మ మాజ్యే మాతృగుణాశత వక్షౌధ సాగరాం సర్వే సప్తద్వీపా వసుంధర. ఈ విధంగా జాకెట్ను మడత పెట్టాలి. ఋగ్వేదో యజుర్వేదో సామవేదో అథర్వణ అంగైస్య సహితాం సర్వే కలసాంభు సమాశ్రిత ఆ కలసై ఆ నారికేల మీద రవికిలే గుడ్డనండి దీని మీద ఈ విధంగా వేసి దీని గంధం ముట్టి పెట్టాలి. కలసాంబు సమాశ్రిత ఆ కలసై. ఇప్పుడు ఈ కలసని మండపంలో మధ్య భాగంలో అష్టలక్ష్ముల్ని కూడా ఆవాహన చేయాలి. వాం అష్టలక్ష్మీం సమాహారాం సర్వబంధం హరిప్రియాం మోక్షలక్ష్మీం మహాలక్ష్మీం సర్వలక్ష్మీం నమామ్యహం దారిద్ర దుఃఖహరణం సమృద్ధిరపి సంపదాం సత్యదానంద పూర్ణత్వం అష్టలక్ష్మీ స్తుతేర్భవేత్. వాం మహాదేవ్యై చ విద్మహే విష్ణవత్న్యై చ ధీమహే తన్నాలక్ష్మే ప్రజోదయాత్. శ్రీం శ్రీ అష్టలక్ష్మీమావాహయామి మహాలక్ష్మీమావాహయామి స్థాపయామి పూజయామి. అష్టలక్ష్మీమావాహయ మహాలక్ష్మీమావాహయామి స్థాపయామి పూజయామి. అష్టలక్ష్మీమావాహయామి మహాలక్ష్మీమావాహయామి స్థాపయామి పూజయామి. ఇక్కడ మనం నవగ్రహాలను అష్టదిక్పాలకులను అష్టలక్ష్ములను కూడా ఇక్కడ ఆవాహన చేయడం జరిగిందన్నమాట. ఇప్పుడు సాక్షాత్ ఇక్కడ కలసారాధనతో అమ్మవారి యొక్క ప్రతిమ ఆరాధన కూడా జరుగుతుందన్నమాట. వాం అధ్యాన్న పుష్పాలు అక్షతలు పట్టుకుని లేచి నుంచి నమస్కారం చేయండి. వాం శాంతహారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాగారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగహృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం నమో వెంకటేశాయ పురుషాయ మహాత్మనే ప్రణతక్లేశనాశాయ గోవిందాయ నమో నమః. నమో నారాయణ జగన్నాథ పరిజాసనవంధిత స్వామీ పుష్కరణీ వాస శంఖచక్ర గదాధర పీతాంబరధరో దేవో గరుడారూఢశోభిత విశ్వాత్మనే విశ్వలోకేశ విజయే వెంకటేశ్వర. ఓం లక్ష్మీం క్షీర సముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్త దేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందగడక్షలబ్ధ విభవత్ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలక్ష కుటుంబినీం సరసుజాం వందే ముకుంద ప్రియాం శుద్ధలక్ష్మీర్మోక్షలక్ష్మీ జయలక్ష్మీ సరస్వతి శ్రీలక్ష్మీ చ వరలక్ష్మీ చ ప్రసన్న మమ సర్వదా.
వరాంకుశోపాసమభేదముద్రాంకరైర్వహంతీం కమలాసనస్తాం బాలార్కకోటిప్రతిభాంత్రినేత్రాం భజేహమంబాం జగదీశ్వరీంతాం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్రయంబకే దేవీ నారాయణి నమోస్తుతే అష్టలక్ష్మీం సమాహారాం స్వరూపాంతాం హరిప్రియాం మోక్షలక్ష్మీం మహాలక్ష్మీం సర్వలక్ష్మీం నమామ్యహం దారిద్ర్యదుఃఖహరణం సమృద్ధిరపి సంపద సత్యదానందపూర్ణత్వం అష్టలక్ష్మీస్తుతేర్భవేత్. నమస్తే లోకజననే, నమస్తే విష్ణువల్లభే, పాహి మహన్ భక్తవరదే శ్రీ మహాలక్ష్మీ నమోస్తుతే. శ్రీ మహాలక్ష్మి అష్టలక్ష్మీ దేవత జాయామి, ధ్యానం సమర్పయామి. అమ్మవారి దగ్గర పుష్పాల పాదాల దగ్గర వేసి కూర్చోండి. జాయామి, ధ్యానం సమర్పయామి, ఆవాహయామి శ్రీ మహాలక్ష్మీమావాహయామి, పాదయో పాద్యం సమర్పయామి. మళ్ళీ ఉద్ధరణతో నీళ్లు తీసుకోండి. అస్తయో అర్ఘ్యం సమర్పయామి, ముఖే ఆచమనయం సమర్పయామి. పంచామృతం స్నాపయామి. ఇప్పుడు అమ్మవారిని ఆవాహన చేయడం, తదనంతరం అమ్మవారికి అంగన్యాస కరన్యాసాలు చేయడం జరిగింది. ఇప్పుడు పంచామృతాలతో అమ్మవారికి ప్రోక్షణ చేయడం, అభిషేకం చేయడం జరుగుతోంది. అది కూడా శ్రీ సూక్త విధానంలో. వాం హిరణ్యవరణాం హరిణీం సువర్ణరజదస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేద మమావహ తామావహ జాతవేద లక్ష్మీ మణవగామినీం యస్యాం హిరణ్యం విందేయంగామస్వం పురుషాణం అశ్వపూర్వాం రథమధ్యామస్తినాథ ప్రబోధినీం శ్రియం దేవేమవప్పయే శ్రీర్మాం దేవీం జుషదాం కాంస అస్మితాం హిరణ్య ప్రాకారామారుద్రాం జ్వలంతేం త్రత్పాం త్రత్పయంతేం పద్మేష్ఠితాం పద్మవర్ణాం దామిహాపప్పయే శ్రియం చంద్రాం ప్రభాసాం యశసాం జ్వలంతేం శ్రియం లోకే జయమదుష్టాభిదారాం తాం పద్మినీమేం శరణమహం ప్రవధ్యే లక్ష్మీర్మే నశ్యతాం త్వాం వృణే ఆదిత్యవర్ణే తపసతి జాత వనస్పతిస్తవ వృక్షోత బిల్వ తస్య ఫలాను తపసాను దంత మాయాంతరాయాస్య బాహ్య అలక్ష్మై ముపైధమాం దేవసక కీర్తస్య మునినాశ ప్రాదర్భ్రోతాస్మిరా శ్రేష్టం కీర్తిమర్ధం దధాతు మే క్షుత్తి భాషామలాం జ్యేష్టామలక్ష్మీర్నాశయామ్యహం అభోధిమసమర్థించాం సర్వానిర్ణత మే గృహాత్ గంధద్వారాంగరేషణే ఈశ్వరేకం సర్వభూతానామిహాపప్పయే శ్రియం మనసక్కామమాకోతిం వాసత్సత్సమసేమహే పశోనాగం రూపమన్నమయశ్రియశ్రియతాం యశః కర్ధమేణ ప్రజాభూతామయ సంభవర్ధక్రమ శ్రియం వాసయ మే కులే మాతరం పద్మమాలినీం ఆపశ్రజంత స్నగ్ధాని చక్లేతి వస మే గృహే నిచ దేవే మాతరం శ్రియం వాసయ మే కులే ఆరుద్రాం పుష్కరణీం పుష్టిం సువర్ణాం హేమమాలినీం సూర్యాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేద మమావహ ఆరుద్రాం యక్కరణీం యష్టిం పింగళాం పద్మమాలినీం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేద మమావహ తామ ఆవహ జాతవేద లక్ష్మీ మణవగామినీం యస్యాం హిరణ్యం విందేయంగామస్వం పురుషాణం యశ్చ ప్రయద భూత్వా జుహుయాదాద్యవన్మహం శ్రియ పంచదశ సంచం శ్రీకామస్వదదం జపేత్ ఆనందకర్ధమచ్చైవ చక్లేతి ఇతి విస్తృత
ಹರಷಯಸ್ತ್ರಯ ಪುತ್ರ ಸ್ವಯಂ ಶ್ರೀದೇವಿ ದೇವತ ಪದ್ಮಾನನೇ ಪದ್ಮ ಊರೋ ಪದ್ಮಾಕ್ಷಿ ಪದ್ಮ ಸಂಭವೇ ತ್ವಮ್ಮ ಅಂಬಜಸ್ವ ಪದ್ಮಾಕ್ಷಂ ಏನ ಸೌಖ್ಯಂ ಲಭಾಮ್ಯಹಂ ಅಶ್ವಧಾಯ ಚ ಗೋಧಾಯೇ ಧನಧಾಯೇ ಮಹಾಧನೇ ಧನಂ ಮೇ ದುಷತಾಂ ದೇವೀಂ ಸರ್ವಕಾಮಾರ್ಧ ಸಿದ್ಧಯೇ ಪುತ್ರ ಪೌತ್ರ ಧನಂ ಧಾನ್ಯಂ ಅಸ್ಯ ಸ್ವಾಜ ವಿಗೋರಿದಂ ನ ಪ್ರಜಾನಾಂ ಭವಸಿ ಮಾತ ಆಯುಷ್ಮಂತಂ ಕರೋತಮಾಂ ಚಂದ್ರಾಭಾಂ ಲಕ್ಷ್ಮೀಮೀಷಾಣಾಂ ಸೂರ್ಯಾಭಾಂ ಶ್ರಿಯಮೇ ಶ್ರಿಯಂ ಚಂದ್ರ ಸೂರ್ಯಾಗ್ನಿ ಸರ್ವಾಭಾಂ ಶ್ರೀ ಮಹಾಲಕ್ಷ್ಮೀಮುಪಾಸ್ಮಹೇ ಧನಮಗ್ನಿರ್ಧನಂ ವಾಯುಹಂ ಧನಂ ಸೂರ್ಯೋ ಧನಂ ವಸಃ ಧನಮಿಂದ್ರ ಬೃಹಸ್ಪತಿ ವರುಣಂ ಧನಮಿಶ್ರದೇ ವೈನದೇಯಂ ಸೋಮಂ ವಿಭಸೋಮಂ ವಿಭದ ಪುತ್ರ ಸೋಮಿನ್ ಧನಿಶ್ಚ ಸೋಮಿನ ಮಹ್ಯಂ ದಧಾತು ಸೋಮಿನೀ ನ ಕ್ರೋಧ ನ ಚ ಮಾಚರ್ಯಂ ನ ಲೋಭೋ ನ ಸುಭಾಮತೇ ಭವಂತಿ ಕೃತ ಪುಣ್ಯಾನಾಂ ಭಕ್ತಾನಾಂ ಶ್ರೀ ಸೂಕ್ತಂ ಜಪೇಷ್ಠಿತಃ ವರಷಂತು ತೇ ವಿಭಾವರಿ ದಿವೋ ಅಭ್ರಸ್ಯ ವಿದ್ಯುತಃ ರೋಹಂತು ಸರ್ವಬೀಜನಿವ ಬ್ರಹ್ಮ ದಿಶೋಜಹಿ ಪದ್ಮಪ್ರಿಯೇ ಪದ್ಮಿನಿ ಪದ್ಮಿನಿ ಪದ್ಮಹಸ್ತೇ ಪದ್ಮಾಲಯೇ ಪದ್ಮದಲಾಯ ದಾಕ್ಷಿ ವಿಶ್ವಪ್ರಿಯೇ ವಿಷ್ಣು ಮನೋನಗೋಲೆ ತ್ರತ್ವಾದಿ ಪದ್ಮ ಮಯ ಸನ್ನಿಧಸ್ವಾಂ ಯಾಸಾ ಪದ್ಮಾಸನಸ್ಥಾ ವಿಪುಲಗಡಿದಡೆ ಪದ್ಮಪತ್ರಾಯ ದಾಕ್ಷಿ ಗಂಭೀರಾವರ್ತನಾಭಿಸ್ತನಭರಣಮಿತ ಸುಬ್ರವಸ್ತೋತ್ರ ವೀರ್ಯೈ ಲಕ್ಷ್ಮೀರ್ವೈದ್ವಿಜ್ಜಗಜೈರ್ಮಣಿ ಗಣಗಜದೈ ಸ್ನಾಭಿಧಾ ಹೇಮಗುಂಭೈ ನಿತ್ಯಂ ಸಾ ಪದ್ಮಹಸ್ತ ಯಜಮಾನಸ್ಯ ಸ್ವಗೃಹೇ ವಸತಿ ಗೃಹೇ ಸರ್ವಮಾಂಗಲ್ಯಯುಕ್ತಾಂ ಲಕ್ಷ್ಮೀಂ ಕ್ಷೀರ ಸಮುದ್ರ ರಾಜತನಯಾಂ ಶ್ರೀರಂಗಧಾಮೇಶ್ವರೀಂ ದಾಸೀಭೂತ ಸಮಸ್ತ ದೇವ ವನಿತಾಂ ಲೋಕೈಕ ದೀಪಾಂಕುರಾಂ ಶ್ರೀಮನ್ಮಂದ ಗಡಾಕ್ಷಲಬ್ಧ ವಿಭವತ್ ಬ್ರಹ್ಮೇಂದ್ರ ಗಂಗಾಧರಾಂ ತ್ವಾಂ ತ್ರೈಲೋಕ್ಷ ಕುಡುಂಬಿಣೀಂ ಸರಸುಜಾಂ ವಂದೇ ಮುಕುಂದ ಪ್ರಿಯಾಂ ಶುದ್ಧಲಕ್ಷ್ಮೀರ್ಮೋಕ್ಷಲಕ್ಷ್ಮೀ ಜಯಲಕ್ಷ್ಮೀ ಸರಸ್ವತಿ ಶ್ರೀರ್ಲಕ್ಷ್ಮೀ ಚ ವರಲಕ್ಷ್ಮೀ ಚ ಪ್ರಸನ್ನ ಮಮ ಸರ್ವದಾ ವರಾಂಕುಶೋಪಾಸಮಭೇತ ಮುದ್ರಾಂಗರೈರ್ವಹಂತೀಂ ಕಮಲಾಸನಸ್ತಾಂ ಬಾಲಾರ್ಕಗೋಟಿ ಪ್ರತಿಭಾಂ ತ್ರಿನೇತ್ರಾಂ ಭಜೇಹಮಂಬಾಂ ಜಗದೀಶ್ವರೇಂದಾಂ ಸರ್ವಮಂಗಲ ಮಾಂಗಲ್ಯೇ ಶಿವೇ ಸರ್ವಾರ್ಥ ಸಾಧಕೇ ಶರಣ್ಯೇ ತ್ರಯಂಬಕೇ ದೇವೇ ನಾರಾಯಣ ನಮಸ್ತುತೇ ಮಹಾದೇವ್ಯೈ ಚ ವಿದ್ಮಹೇ ವಿಷ್ಣು ಪತ್ನ್ಯೈ ಚ ಧೀಮಹೇ ತನ್ನೋ ಲಕ್ಷ್ಮೀ ಪ್ರಚೋದಯಾತ್ ಶ್ರೀ ಅಷ್ಟಲಕ್ಷ್ಮೀ ಮಹಾಲಕ್ಷ್ಮೀ ದೇವತಾಭ್ಯೋ ನಮಃ ಶ್ರೀ ಸೂಕ್ತ ವಿಧಾನ ಪಂಚಾಮೃತ ಸ್ನಾಪಯಾಮಿ ಶುದ್ಧೋದಕ ಸ್ನಾನ ಶುದ್ಧ ಆಚಮನೆಯಂ ಸಮರ್ಪಯಾಮಿ ಅಭಿವಸ್ತ್ರ ಇತಿ ವಸ್ತ್ರಂ ಅಭಿವಸ್ತ್ರ ಆಸುವಸನಾಂ ಜರುಷಾ ವಿಧೇನ ಸುತಿಗ ಪೂಜಮಾನ ಅಭಿಚಂದ್ರ ಭಕ್ತವೇನ ಹಿರಮ್ಯಭ್ಯಸ್ವಾನ ರದಿನೋ ದೇವ ಸೋಮ ಅಮ್ಮವಾರಿಗೆ ವಸ್ತ್ರಾನಿ ಗಾನಿ ಪುಷ್ಪಾನಿ ಗಾನಿ ಸಮರ್ಪಿಸಂಡಿ ಶ್ರೀ ಮಹಾಲಕ್ಷ್ಮೀ ದೇವತಾಭ್ಯೋ ನಮಃ ದಿವ್ಯ ಶ್ರೀರ್ ವಸ್ತ್ರಂ ಸಮರ್ಪಯಾಮಿ ದಿವ್ಯ ಶ್ರೀ ಹರಿದ್ರಂದಾರಯಾಮಿ ಕೊಂಚಮ ಗಂಧಂ ಬೊಟ್ಟು ಬೆಟ್ಟಿ ಕುಂಕುಮ ಬೊಟ್ಟು ಬೆಟ್ಟಂಡಿ ಹರಿದ್ರಂದಾರಯಾಮಿ ಕುಂಕುಮಾಂ ಸಮರ್ಪಯಾಮಿ ಶ್ರೀ ಮಹಾಲಕ್ಷ್ಮೀ ದೇವ ಅಸಮನ ಶ್ರೇಷ್ಠ ದಿವ್ಯ ಪುಷ್ಪ ನಿವಾಸದ ಭೂತ ಬ್ರಹ್ಮ ಪವಿತ್ರೇಣ ಭೂತ ಸೂರ್ಯಸ್ಯ ರಸ್ಮವೇ ದಿವ್ಯ ಶ್ರೀ ಪುಷ್ಪಮಾಲ್ಯಾಂ ಸಮರ್ಪಯಾಮಿ ದಿವ್ಯ ಶ್ರೀ ಪುಷ್ಪಮಾಲ್ಯಾಂ ಸಮರ್ಪಯಾಮಿ ಗಂಧದ್ವಾರಾಮಿತಿ ಗಂಧಂ ಗಂಧದ್ವಾರಾಂ ದುರಾದೃಶಾಂ ನಿತ್ಯಪುಷ್ಟಾಂಗರೇಷಣೇ ಈಶ್ವರೇಕಂ ಸರ್ವಭೂತಾನಾಂದವಿಹೋಪಪ್ಲಯೇ ಶ್ರೀ ಮಹಾಲಕ್ಷ್ಮೀ ದೇವತಾಭ್ಯೋ ಅಷ್ಟಲಕ್ಷ್ಮೀ ದೇವತಾ ದಿವ್ಯ ಶ್ರೀರ್ಚಂದನಂ ಸಮರ್ಪಯಾಮಿ ಶ್ರೀ ಮಹಾಲಕ್ಷ್ಮೀ ದೇವತಾಭ್ಯೋ ದಿವ್ಯ ಶ್ರೀ ಪುಷ್ಪಂ ಸಮರ್ಪಯಾಮಿ ಓಂ ಅಮ್ಮವಾರಿಗೆ ಇಷ್ಟಮైన పసుపు కుంకుమతోటి పూజ చేయాలి ముందుగా ఓం శ్రీయై నమః అంటే పసుపు చేయండి తర్వాత కుంకుమ చేయండి ఓం శ్రీయై నమః ఓం ప్రకృత్యై నమః ఓం వికృత్యై నమః ఓం విద్యాయ నమః
ఓం సర్వభూత హితప్రదాయ నమః ఓం శ్రద్ధాయ నమః ఓం విభూత్యై నమః ఓం సురభ్యై నమః ఓం పరమాత్మికాయ నమః పరమాత్మికాయ నమః ఓం వాచై నమః ఓం పద్మాలయై నమః ఓం పద్మాయ నమః ఓం శుచై నమః ఓం స్వాహాయ నమః ఓం స్వధాయ నమః ఓం సుధాయ నమః ఓం ధన్యై నమః ఓం హిరణ్యై నమః ఓం లక్ష్మిణ్యై నమః ఓం నిత్యపుష్టాయ నమః ఓం విభావరియై నమః ఓం ఆదిత్యై నమః ఓం దిత్యై నమః ఓం దీప్తాయ నమః ఓం వసుధాయ నమః ఓం వసుధారిణ్యై నమః ఓం కమలాయ నమః ఓం కాంతాయ నమః ఓం క్షమాయ నమః ఓం క్షీరోద సంభవాయ నమః ఓం అనుగ్రహపదయై నమః ఓం బుద్ధయై నమః ఓం అమగాయ నమః ఓం హరివల్లభాయ నమః ఓం అశోకాయ నమః ఓం అమృతాయ నమః ఓం దీప్తాయ నమః ఓం లోకశోక వినాశిన్యై నమః ఓం ధర్మనిలయాయ నమః ఓం కరుణాయ నమః ఓం లోకమాత్రే నమః ఓం పద్మప్రియాయ నమః ఓం పద్మహస్తాయ నమః ఓం పద్మాక్షిణ్యై నమః ఓం పద్మసుందరయై నమః పద్మోద్భవాయ నమః ఓం పద్మముఖయై నమః ఓం పద్మనాభప్రియాయ నమః ఓం రమాయ నమః ఓం పద్మమాలాధరాయ నమః ఓం దేవ్యై నమః ఓం పద్మిన్యై నమః ఓం పద్మగంధిన్యై నమః ఓం పుణ్యగంధాయ నమః ఓం సుప్రసన్నాయ నమః ఓం ప్రసాదాభిముఖే నమః ఓం ప్రభవే నమః ఓం చంద్రవదనాయ నమః ఓం చంద్రసహోదరియై నమః ఓం చతుర్భుజాయ నమః ఓం చంద్రరూపాయ నమః ఓం ఇందిరాయ నమః ఓం ఇందుశీతలాయ నమః ఓం ఆహ్లాదయనన్యై నమః ఓం పుష్టయై నమః ఓం దారిద్రనాశిన్యై నమః పీతపుష్కరణ్యై నమః శాంతాయ నమః ఓం శుక్లమాల్యాంబరధరాయ నమః శ్రీయై నమః ఓం భాస్కరియై నమః ఓం బెరవనరయాయ నమః ఓం వరారోహాయ నమః ఓమేశజన్యై నమః ఓం వసుందరాయ నమః ఓం ఉదారంగాయ నమః ఓం హరిణ్యై నమః ఓం హేమమాలిన్యై నమః ఓం ధనధాన్యకరయై నమః సిద్ధయై నమః స్తన సౌమ్యై నమః శుభప్రదాయ నమః ఓం నృపవేశగదానందాయ నమః ఓం వరలక్ష్మిణ్యై నమః ఓం వసుప్రదాయ నమః ఓం శుభాయ నమః ఓం హిరణ్యప్రాకారాయ నమః సముద్రతనయై నమః జయాయ నమః ఓం మంగళాదేవ్యై నమః ఓం విష్ణువక్షస్థలస్థితయై నమః ఓం విష్ణుపత్న్యై నమః ప్రసన్నాక్షిణ్యై నమః ఓం నారాయణ సమాదృతాయ నమః ఓం దారిద్రసంశన్యై నమః ఓం దేవ్యై నమః ఓం సర్వోపద్రవవారిణ్యై నమః ఓం నవదుర్గాయ నమః ఓం మహాకాళే నమః ఓం బ్రహ్మ విష్ణు శివాత్మికాయ నమః త్రికాల జ్ఞాన సంపన్నే నమః ఓం భువనేశ్వరిణ్యై నమః శ్రీ మహాలక్ష్మిణ్యై నమః అష్టలక్ష్మీదేవతాభ్య నమః మహాలక్ష్మీదేవత హరిద్ర కుంకుమాది నానావిధ పరిమళ పత్ర పుష్పాణి పూజయాం సమర్పయామి నానావిధ పరిమళ పత్ర పుష్పాణి పూజయాం సమర్పయామి అలా పసుపు కుంకుమ పూజ చేసిన తర్వాత రెండు పుష్పాలు వెయ్యాలి. హరిద్ర కుంకుమాది నానావిధ పరిమళ పత్ర పుష్పాన్ని పూజయాం సమర్పయామి ధూపమాగ్రాపయామి సాంబ్రాయని స్టిక్స్ కానీ సాంబ్రాయిని కానీ వేయండి. ఓం పరమాత్రయ తనువా ప్రధాన ఇంద్రస్య యుజ్జుషగే ఇమే దోప చరణదోప నివాసత. ఇప్పుడు అగరవత్తులు వెలిగించాలి. ఓం పరమాత్రయ తనువా ప్రధాన ఇంద్రస్య యుజ్జుషగే ఇమే దోప చరణదోప నివాసత భూత బ్రహ్మ పవిత్రేణ భూత సూర్యస్య రశ్మభిః శ్రీ మహాలక్ష్మీదేవతాభ్యో నమః అష్టలక్ష్మీదేవతాభ్యో నమః దివ్యశ్రీర్ధూపమాగ్రాపయామి పరమాత్రయ తనువా ప్రధాన ఇంద్రస్య యుజ్జుషగే ఇమే దోప చరణదోప నివాసత భూత బ్రహ్మ పవిత్రేణ భూత సూర్యస్య రశ్మభిః ధూపమాగ్రాపయామి 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 సాక్షాత్. ఇప్పుడు సాంబ్రాయిని కానీ సాంబ్రాయిని స్టిక్స్ కానీ కూడా చూపించాలి. దశాంగం గుగ్గులోపేతం సుగంధం చ మనోహరం ధూపం దాస్యామి దేవేత గృహాణ మంగళం శ్రీ అష్టలక్ష్మీ మహాలక్ష్మీ దేవతాభ్యో నమః దూర్వసి ధూపమాగ్రాపయామి దూర్వసి ధూపమాగ్రాపయామి సమృద్ధి సాక్షాత్ దీపం దర్శయామి. దీపాలకి నమస్కారం చేయండి. సాక్షాత్ దీపం దర్శయామి. అలాగే ఒక నీల చొక్క అమ్మవారికి విడిచిపెట్టి వేరే చోట విడిచిపెట్టండి. ధూప దీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి శ్రీ మహాలక్ష్మీ దేవతాభ్యో నమః నైవేద్యం. కొబ్బరికాయ కొట్టు కొట్టాడు కొట్టు నీళ్ళందరూ ముగ్గురు రాసి చక్క దూరంగా కొట్టు.
అలాగే అమ్మవారికి ఇష్టమైన పాలతో తయారు చేసిన క్షీరాన్నాన్ని, పులిహోర, బూరెలు, గారెలు మొదలైన మహాలక్ష్మీదేవికి ఏదైతే ఇష్టమో ఆ పదార్థాలన్నీ కూడా నివేదన చేయాలి. మీకు దొరికేటువంటి అక్కడ దొరికేటువంటి ఫలాలు కూడా దగ్గర పెట్టుకుని నివేదన చేయవచ్చును. యథాశక్తి శ్రీ మహాలక్ష్మీదేవత అష్టలక్ష్మీదేవతాభ్యో నమః. మహాలక్ష్మీదేవత నారికే రపల సహిత చిత్రాన్న సహిత క్షీరాన్న సహిత మాషాపోప సహిత భక్ష్య భోగ్య శేహ్య లేహ పదార్థ నివేదయామి. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం వ్యానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ, ఓం బ్రహ్మణే స్వాహ. మధ్య మధ్య పానీయం సమర్ ఒక నీళ్ళ చొక్క విడిచిపెట్టేయాలి. మధ్య మధ్య పానీయం సమర్పయామి, శుద్ధ ఆచమణీయం సమర్పయామి. భోగేశ వలయస కర్పూరే నాగవల్లే దులైరథం ముక్తాచూర్ణేన సమాయుక్తం తాంబూలం ప్రతిగుష్యతాం. తమలపాకులు, రెండు అరటి పండ్లు, పక్క చిల్లర డబ్బు లక్ష్మీదేవి పాదాల దగ్గర ఉంచండి. శ్రీ మహాలక్ష్మీదేవతాభ్యో నమః. దివ్యశ్రీ తాంబూలం సమర్పయామి. కర్పూర దివ్య మంగళ దివ్య నీరాజనం. దివ్యమైన ఆనంద కర్పూరాన్ని వెలిగించి హారతి ఇవ్వాలి. ఓం సమ్రాజంజ విరాజంజ అభిశ్రేర్వ్యాచరాగ్రహే లక్ష్మీ రాష్ట్రస్య ముఖేతయామాసగం తృజామసే సంతత శ్రీరస్త సమస్త మంగళాని భవంత. నిత్యత శ్రీరస్త నిత్య మంగళాని భవంత. శ్రేయత్కాందాయ కళ్యాణ నిధయే నిధయేర్ధన శ్రీవేంగళ నివాసాయ శ్రీనివాసాయ మంగళం. మంగళం గోపలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తుధనోజాయ సార్వభౌమాయ మంగళం. మంగళాశేషన పరై మధాచార్య పరాఘవై సర్వేస్య పూర్వైరాచార్యై సకృదాయాస్తు మంగళం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవే నారాయణి నమోస్తుతే. శ్రీ మహాలక్ష్మి అష్టలక్ష్మీదేవత ఆనంద కర్పూర దివ్య మంగళ దివ్య నీరాజనం దర్శయామి. జై బోలో మహాలక్ష్మీ మాతకు జై. ఆనంద కర్పూర దివ్య మంగళ దివ్య నీరాజనం దర్శ కళ్ళగత్తుకోండి. ఆనంద కర్పూర దివ్య మంగళ దివ్య నీరాజనం తమ చేయగడుకొని అక్షతలు పుష్పాలు పట్టుకోండి. సహస్రశీరం దేవం విశ్వాక్షం విశ్వసంభవం విశ్వన్నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వధ పరమాన్నిత్యం విశ్వన్నారాయణం హరిం విశ్వమే వేదం పురుష తద్విష్ణముపజేపదే పదం విశ్వస్యాత్మేష్టరగం సాస్విరగం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం నారాయణ పరా జ్యోతిరాత్మన్నారాయణ పర నారాయణ పరం బ్రహ్మతత్వం నారాయణ పర నారాయణ పరా ధ్యానం నారాయణ పర సర్వం దృశ్యతే శ్రాయతే పివ అంతర్బహిర్చదత్సర్వం వ్యాప్తి నారాయణస్థితః అనంతమవ్యయగం కవిగం సముద్రేంతం విశ్వసంభవం పద్మకోశప్రదేగాసగం హృదయం చామ్యథముఖం అధా నిక్ష్యామి తస్యాంతేనాభ్యాముపరితిష్ఠతి జ్వాలమాలాకులం భాతి విశ్వస్యాయతనం మహత్ సంతతగం శిలాభిస్థులం వక్ష్యాకాశసన్నిభం తస్యాంతః సచరగం సూక్ష్మం తస్మిన్ సర్వం ప్రతిష్ఠితం తస్య మధ్యే వన్నిషిక అన్యాద్వా వ్యవస్థితః నీలతో ఇద మధ్యస్థాదిధ్యల్లేక ఉభాస్వర నీవారశోకవర్ధన్ వేపీతావస్వక్షణోభవ తస్యాస్తికాయ మధ్యే పరమా ఆత్మా వ్యవస్థితః స బ్రహ్మ స శివ హరేంద్రం సోక్షర పరమ పరాట్ రాజాధిరాజాజ ప్రసన్న సాహినే నమామయం వయే శ్రవణాయ వన్మహే సభే కామాయ మ
నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్న్యై చ ధీమహి అహో దేవదేవోత్మా దేవతార్వ సార్వభౌమ వేద వేదాంత వేద్య పురాన్న పురుషోత్తమఖిలాండగోడి బ్రహ్మాండ నాయకి శ్రీ మహాలక్ష్మి అష్టలక్ష్మీ దేవతాభ్యను వేదోక్త సువర్ణ మంత్ర పుష్పం సమర్పయామి. అస్య యజమానస్య ఆవాలగోత్రోద్భవస్య రవిశంకరనామధేయస్య ధర్మపత్ర సమేతస్య సగుడంబస్య సపుత్రక సపుత్రిక సపుత్రిక పరివారస్య క్షేమస్థైర్యధైర్యవీరి విజయభయాయురారోగ్య ఐశ్వర్యాభివృత్యర్థం యజమానస్య సకుటుంభాణాం క్షేమస్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాభివృద్ధిరస్తో యజమానస్య విపర్లగోత్రోద్భవస్య విజయ కుమార్ నామధేయస్య ధర్మపత్ర సమేతస్య సగుడంబస్య సపుత్రక సపుత్రికత పరివారస్య క్షేమస్థైర్య ధైర్య వీర విజయ అభయ ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాభివృత్యర్థం విఘ్నేశ్వర గోత్రోద్భవస్య మల్లిక్ నామధేయస్య ధర్మపత్ర సమేతస్య సగుడంబస్య సపుత్రక సపుత్రిక పరివారస్య క్షేమస్థైర్య ధైర్య వీర విజయ భయాయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధిరస్తు సర్వే జనా సుఖినో భవంతు సమస్త లోకా సుఖినో భవంతు. అలాగే మూడు సార్లు అక్షతలో పుష్పాలు గట్టున ప్రదక్షిణం చేయాలి. అక్షతలో పట్టుకుని మూడు సార్లు ప్రదక్షిణం చేయాలి. ఓం యాని కాని చ పాపాని జన్మాంధ్ర కృతాని చ తాని తాని ప్రణశ్యంతే ప్రదక్షిణం పదే పదే పాపోహం పాప కర్మాణాం పాపాత్మా పాపమం భవ త్రాహి మాం కృపయా దేవి శరణాగత వత్సల. మీ మనసులో ఉండేటువంటి కోరికల చేత భక్తిపూర్వకంగా నమస్కారం చేయండి. అన్యదా శరణం నాస్తేన త్వమేవ శరణం నమః తస్మార్కారుణ్య భావేన రక్ష రక్షో మహేశ్వరే. వాందోపుర పీతాంబర శ్రీవత్స కౌస్తుభగేయోరహార మకర కుండల కిరీట మనోహర సుదర్శన పాంచజన్య గదా పద్మధర కమల కల్హార తులసీ జాతి సహస్రపత్ర నానావిధ పరిమళ మిళిత కుసుమ మాలాలంకృత సురాసుర వరమగుడమణి గణ కిరణ రంజిత చరణ కమల లక్ష్మీ మనోహర వక్షస్థల భోగీంద్ర భోగ శయన శేషపన సహస్రమణిమయోగ ప్రకాశమాన దివ్య మంగళ విగ్రహ మునిజన అనుగ్రహ కుమారికారత్న గర్భాది దివ్య మహిషీ సమాలంకృతోభయపార్శ్య స్వర్ణ సువర్ణ సువర్ణ వాహన హరణవ శయన పుండరీక విశాలాక్ష దేవదేవే స భక్తవత్సల భక్తైరస్మాభికృత దీపావళి అమావాస్య పూజ మహోత్సవం ప్రతి గృణేష్వ త్వాం నమామి. నమస్తే లోక జననే నమస్తే విష్ణువల్లభే పాహి మాం భక్తవరదే శ్రీ మహాలక్ష్మీ నమోస్తుతే. అష్టలక్ష్మీం సమాహారాం స్వరూపాంతాం హరిప్రియాం మోక్షలక్ష్మీం మహాలక్ష్మీం సర్వలక్ష్మీం నమామ్యహం. దారిద్ర దుఃఖహరణం సమృద్ధిరపి సంపదాం సచ్చిదానందపూర్ణత్వం అష్టలక్ష్మీ స్తుతేర్భవేత్. మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్న్యై చ ధీమహి
తన్నో లక్ష్మీ ప్రచోదయాత్. ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహే తన్నో విష్ణు ప్రచోదయాత్. నారాయణుడు అంటే నారా అంటే నీరు, నీటిలోంచి సృష్టిని ప్రారంభించేటువంటి వాడు నారాయణుడు. ఆ నారాయణుడు ప్రియమైన ఓ మహాలక్ష్మి, పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణ ప్రియే దేవి సుప్రీత భవ సర్వదా. పద్మాన్ని ఆసనంగా చేసుకుని పద్మాన్ని చేతధరించి విష్ణు యొక్క వక్షస్థలంలో నిత్యము నివసించే ఓ మహాలక్ష్మి, నీకు అనేక భక్తిపూర్వక నమస్కారాలు అని చెప్పి భక్తిగా నమస్కారం చేయండి. శుద్ధలక్ష్మీర్ మోక్షలక్ష్మీ జయలక్ష్మీ సరస్వతి శ్రీలక్ష్మీ చ వరలక్ష్మీ చ ప్రసన్న మమ సర్వదా. వరాంకుశోపహసమభేదముద్రహంకరేర్వహంతీం కమలాసనస్త్వాం కాళార్కగోడి ప్రతిభాం త్రిణేత్వాం భజేహమంబహం జగదీశ్వరీంతాం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్రయంబకే దేవీ నారాయణ నమోస్తుతే. శ్రీ మహాలక్ష్మి అష్టలక్ష్మీ దేవత అనేక ప్రార్థన నమస్కారం సమర్పయామి. ఆ మహాలక్ష్మి పాదాల దగ్గర ఉంచి సాష్టాంగ నమస్కారం చెయ్యండి. సాష్టాంగ నమస్కారం సమర్పయామి. సాష్టాంగ నమస్కారం సమర్పయామి. నృత్యం సమర్పయామి. నృత్యం సమర్పయామి. గీతం సమర్పయామి. వాయిద్యం ఘోషయామి. శక్తోపచార భక్తోపచార సమస్త రాజోపచారాన్ని సమర్పయామి. 16 ఉపచారాలు ఉంటాయి. ఆ 16 ఉపచారాలతోటి కూడా అమ్మవారిని ఇక్కడ ఉపచారాలు సమర్పించడం జరిగింది. అది నృత్యము, గీతము, వాయిద్యము, సకల చతురోపచారాలు. 16 ఉపచారాన్ని పూజ్యాం సమర్పయామి. అక్షతలో నీలతకులు తీసుకోండి. అనయాం ధ్యాన ఆవాహనాది 16 ఉపచార పూజయా చ భగవాన్ సర్వాత్మక భగవతీ సర్వాత్మక శ్రీ మహాలక్ష్మీదేవత సుప్రీత సుప్రసన్న వరద భవతు. సర్వం శ్రీ మహాలక్ష్మీదేవి చరణారవిందార్పణమస్తు. అద ఆశీర్వచనం వాం దేవస్య గృహే గృహే దేవస్య దేవస్య గృహే 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 మునయర్ మునయర్ గృహే గృహే మునయ మునయర్ వసంతి వసంతి మునయర్ మునయర్ వసంతి వసంతి దేవానాం దేవానాం వసంతి వసంతి దేవానాం దేవానాం కవయ కవయ దేవానాం దేవానాం కవయ కవయ పార్థివాస పార్థివాస కవయ కవయ పార్థివాస పార్థివాస ఇది పార్థివాస దేవా ఇదం ఇదం దేవా దేవా ఇదం ఇదం మే మే ఇదం ఇదం మే మే సమనస్యమాన సమనస్యమాన మే మే సమనస్యమానౌ దివి 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 దేవా దేవా దివి దివి దేవా 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 వసవ వసవ దేవా దేవా వసవ వసవ దీర్ఘం దీర్ఘం వసవ వసవ దీర్ఘం దీర్ఘమాయుర్ఆయుర్దీర్ఘమాయ ఆయురిత్యాయ అగ్నిర్వచనిర్భవ ఆదిత్యాయ తేజో భవ విష్ణుర్వ శ్రీమాన్ భవ బ్రహ్మాయుర్భవ ధాన్యం ధనం బహుపుత్ర లాభం శత సంవత్సరం దీర్ఘమాయ వాం బ్రహ్మణ వేద అమృత బ్రాహ్మణేభ్యో వేద విధిభ్య
ಸತೇಂದ್ರಿಯೇ ಆಯುಷ್ಯವೇಂದ್ರಿಯೇ ಪ್ರತಿಷ್ಠತೆ. ಮಹಾಲಕ್ಷ್ಮಿ ಅನುಗ್ರಹ ಪ್ರಸಾದ ಸಿದ್ಧೇರಸ್ತೋ. ಮೀ ಅಂದರಿಕೀ ಕೂಡ ಮಹಾಲಕ್ಷ್ಮಿ ಯಾಕ ಅನುಗ್ರಹಂ ಕಲಗಾಲನ್ ಚೆಪ್ಪಿ ಸರ್ವಲು ಕೂಡ ಸಮಸ್ತ ಲೋಕಾಲು ಸರ್ವಜನುಲು ಕೂಡ ಸುಖಂಗಾ ಉಂಡಾಲಿ, ಈ ವಿಶ್ವ ಶ್ರೇಯಸ್ಸು ಕೂಡ ಶಾಂತಂಗಾ ಉಂಡಾಲಿ, ಸಮಸ್ತ ಲೋಕಾಲು ಕೂಡ ಸುಖಂಗಾ ಉಂಡಾಲಿ ಚೆಪ್ಪಿ ಅಂದರಿಕೀ ಕೂಡ ವಿಜಯಂ ಕಲಗಾಲಿ ಜಯಂ ಕಲಗಾಲಿ ಅಂತ ಚೆಪ್ಪಿ ಆ ಅಷ್ಟಲಕ್ಷ್ಮಿನಿ ಮಹಾಲಕ್ಷ್ಮೀ ದೇವರು ಇಕ್ಕಡ ಆವಾಹನ ಚೇಯಡಂ. ಅವರ ಯಾಕ ಅನುಗ್ರಹಂ ವಲ್ಲ ಮೀ ಅಂದರಿಕೀ ಕೂಡ ಸರ್ವತ್ರ ದಿಗ್ವಿಜಯಂಗಾ ಧನ ಕನಕ ವಸ್ತು ವಾಹನಾಲತೋಟಿ ಸಕುಟುಂಬ ಸಪರಿವಾರಂಗಾ ಸಂಪೂರ್ಣಮೈನ ಆಯುರ ಆರೋಗ್ಯ ಐಶ್ವರ್ಯಾಲತೋಟಿ ವೃದ್ಧಿ ಪೊಂದಾಲನ್ ಚೆಪ್ಪಿ ಮನಸ್ಫೂರ್ತಿಗಾ ಆಶೀರ್ವಚನ ಚೇಯಡಂ ಜರಿಗಿಂದಿ. ವಾಂ ಸಹನಾಭವದ ಸನ್ಮಂಗಳಾನಿ ಭವಂತ ಲೋಕ ಸಮಸ್ತ ಸುಖಿನೋ ಭವಂತ ಓಂ ಸ್ಯಾಂ 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 ತೇ ಸರ್ವಂ ಶ್ರೀ ಮಹಾಲಕ್ಷ್ಮೀ ದೇವಿ ಅಖಂಡ ಕರುಣಾ ಕಟಾಕ್ಷ ಪ್ರಸಾದ ಸಿದ್ಧಿರಸ್ತು ಸರ್ವತ್ರ ದಿಗ್ವಿಜಯ ಮಸ್ತು ಮಹಾಲಕ್ಷ್ಮೀ ಅನುಗ್ರಹ ಪ್ರಸಾದ ಸಿದ್ಧಿರಸ್ತು ಅಕಾಲ ಮುಚ್ಚುಹರಣಂ ಸರ್ವವ್ಯಾಧಿ ನಿವಾರಣಂ ಸಮಸ್ತ ಪಾಪಕ್ಷಯಕರಂ ಶ್ರೀ ಮಹಾಲಕ್ಷ್ಮಿ ಪಾದೋದಕಂ ಪಾವಣಂ ಶುಭಂ ಸರ್ವಂ ಶ್ರೀ ಮಹಾಲಕ್ಷ್ಮೀ ದೇವಿ ಅಖಂಡ ಕರುಣಾಕಟಾಕ್ಷ ಪ್ರಸಾದ ಸಿದ್ಧಿರಸ್ತು ಮಹಾಲಕ್ಷ್ಮಿ ಅನುಗ್ರಹ ಪ್ರಸಾದ ಸಿದ್ಧಿರ ಶತಮಾನಂ ಭವತಿ ಶತಾಯು ಪುರುಷ ಸತೇಂದ್ರಿಯೇ ಆಯುಷ್ಯೇವೇಂದ್ರಿಯೇ ಪ್ರತಿತಿಷ್ಠತೇ.